నెల్లూరు జిల్లా కావలపట్నంలోని స్థానిక వెంగళరావు నగర్ పీటర్ పాల్ గ్రౌండ్స్ లో ఏఐసీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ దేవరకొండ బాబు ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తలు అంతర్జాతీయ వర్తమానకులు బ్రదర్ అనిల్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు భానుచందర్, గేరా హనుక్, పీటర్ పాల్ మినిస్ట్రీకి కోఆర్డినేటర్ బ్రదర్ పాడేటి థామస్, పాస్టర్ సంఘం అధ్యక్షులు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. దేవుని గణపరచుదాం. వర్తమానాల్లోనికి, సాక్ష్యాలలోనికి, కార్యక్రమాలలోనికి వెళ్ళడానికి ముందు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న దైవజనం వచ్చారు కనుక అక్కడ సహకరించడం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించి వారికి సీట్లలో ప్రత్యేకమైన సీట్లలో కూర్చోబెట్టవచ్చు. మన ప్రియులు శ్రీ గారు సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చిన వారికి సెక్యూరిటీ వాళ్ళు ఏర్పాటు చేసి వారికి సీట్లు అరేంజ్ చేయండి. వ్యక్తం చేస్తూ వాళ్ళ రెండు చేతులు దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పటి వరకు పాత్రల ద్వారా ప్రభు నామాన్ని కనపరచడం జరిగింది. ప్లీజ్ నిలబడద్దు. దయచేసి బాలచంద్ర గారు వస్తున్నారు, వారు కూడా వేదిక మీద వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆమే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సౌండ్ చేస్తాం, సౌండ్ చూడండి. సినిమా హీరో బాగుంది. జాగ్రత్తగా వినాలమ్మా ఈ మాట, ఎందుకంటే దేవుని మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, మార్చేస్తున్నారు. ఈ ధర్మశాస్త్రము వలన ఎవరికి ప్రయోజనం కలగలే. ధర్మశాస్త్రము మంచిదే, దానిలో ఎటువంటి పొల్లు లేదు, దానిలో ఎటువంటి తప్పు లేదు, కానీ దానివల్ల మనిషికి మేలు జరగలే. అందుకే అంటాడు రోమాపత్రిక 3:20లో ఏమంటాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆయన దృష్టికి ఏ మనుషుడును నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.